విశాఖపట్నం లో ఈ నెల 16వ తేదీన డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ తాడేపల్లి గుణం రూరల్ పెంటపాడులో ఈ రోజు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఇసుక సునీల్ ఆదేశాల మేరకు ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్టీ సంఘ అధ్యక్షుడు సింగం జగన్ మాట్లాడుతూ ఒక డాక్టర్ను పోలీసులు అలా తీసుకువెళ్లడం చాలా బాధాకరమని ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక్కడ తాడేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక మా పైడికొండల మాణికాలరావు గారు ఆదేశం మేరకు, అదేవిధంగా బీజేపీ స్టేట్ ఎస్సీ మోర్చా ఇసుక సునీల్ గారు ఆదేశం మేరగా, అదేవిధంగా మరి సునీల్ ధియాదర్ గారి ఆదేశం మేరగా ఇక్కడ మొన్న జరిగినటువంటి సుధాకర్ గారికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాని భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పెంటపడి మండలంలో తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. అది చాలా అమానుష్యం, చాలా బాధాకర విషయం. మరి అటువంటి సంఘటన మరీ మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడ కూడా మన పెంటపడి మండలంలో ఉన్నటువంటి మన తహసీల్దార్ గారికి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దీన్ని హైకోర్టు సిబిఐకి అప్పచెప్పడం చాలా సంతోషకరమైన విషయం. అదే భాగంలో మరి హైకోర్టు దీన్ని పరిశీలించి దీని మంచి ఏమైతే జరిగిందో దీనికి సంబంధించినటువంటి పూర్తి న్యాయం జరపాలని చెప్పి మేమందరం కూడా మరొకసారి కోరుకుంటున్నాము. ఈ నెల 16వ తారీఖున డాక్టర్ సుధాకర్ గారి మీద జరిగినటువంటి దాడి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం.